ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలని రాజనీతిజ్ఞులు అంటారు. ప్రభుత్వం తన విధుల నిర్వహణలో ప్రజా ప్రయోజనాల నుంచి పక్కదారి పడితే దారి తప్పొద్దని ఎప్పటికప్పుడు కాపలాగా నిలబడి బాధ్యత గుర్తు చేయడం ప్రతిపక్షం విధి. అందుకే బలమైన ప్రతిపక్షం ఉండి అది బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజలకు ప్రజాస్వామ్యానికి కూడా మేలు జరుగుతుందన్నది ప్రజాస్వామిక వాదుల వాదన. సీమాంధ్రలో జరిగిన ఎన్నికల పోరులో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి 106 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అన్ని శక్తులకు ఎదురొడ్డి పోరాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. అది కూడా బలమైన ప్రతిపక్షంగా అవతరించేలా ప్రజలు ఆశీర్వదించారు. 67 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న జగన్మోహన్ రెడ్డి ఓటర్ల తీర్పును శిరోధార్యంగా భావిస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమికి ప్రతిపక్ష హోదా పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య తేడా కేవలం 5 లక్షల ఓట్లే. అంటే తెలుగు ప్రజలు టీడీపీ కూటమికి సంపూర్ణ మద్దతు తెలపలేదు. టీడీపీ కూటమికి అధికారమిస్తూనే ఆ కూటమి ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందో లేదో ఓ కంట కనిపెట్టమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. కూటమిగా బరిలోకి దిగిన తెలుగుదేశం ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న ప్రధాన హామీ ఇచ్చింది. ఆ హామీని ప్రజలు నమ్మారు. అటువంటి హామీనే ఇచ్చి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదేనన్న జగన్మోహన్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలను తాను ఇవ్వలేనని అన్నారు. మాట ఇస్తే దానికే కట్టుబడి ఉండాలన్నది తమ సిద్ధాంతమని, విశ్వసనీయత లేని రాజకీయాలు విలువలు లేని రాజకీయాలే అవుతాయని తాము భావించినట్లుగా జగన్మోహన్ రెడ్డి వివరించారు. అందుకే చేయలేని పనులను చేస్తానని తాను హామీ ఇవ్వలేనని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మనిషిలో విలువలు లేకపోతే సొంత గర్వానికి కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అవుతుంది అని చెప్పి నేను ఎప్పుడు నమ్ముతా ఉంటా. మనిషిలో విశ్వసనీయత లేకపోతే, మనిషిలో విలువలు అన్న పదం తెలియకపోతే సొంత సర్పంచు కూడా నీ మాట ఎనరు అని చెప్పి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా. అది వాస్తవం. దానికి నేను కట్టుబడ్డా. చేయలేని ఏదైనా ఉంటే నేను చేయలేని చెప్పి గర్వంగా చెప్పాను. ఆ ఒక్క హామీగా నేను చేయగలుగుతాను అని చెప్పి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా దొంగ హామీని ఇస్తూ నేను కూడా చేస్తాను అని చెప్పుకుంటే బహుశా నేను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండేవాడిని. కారణం 5,60,000 ఓట్లు మాత్రమే తేడా. 3 లక్షల ఓట్లు నాకు పడుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ తప్పుడు హామీలు నేను కూడా ఇచ్చింటే ముఖ్యమంత్రి అయ్యేవాడిని. కానీ ముఖ్యమంత్రి అయ్యేవాడిని కానీ ఆ తర్వాత 3 నెలలు కూడా తిరగ ముందే ప్రతి రైతు మనం తిట్టుకునేవాడు. ఏదో ఒక గడ్డి తిని అడ్డదారులు అధికారంలోకి రావడం తనకు ఇష్టం లేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 67 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తం 9 MP స్థానాలను గెలుచుకుంది. తెలుగు ప్రజల వాణిని పార్లమెంట్లోనూ వేపించి రాష్ట అభివృద్ది కోసం తన వంతు పాత్ర తాను పోషించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. చంద్రబాబు నాయుడు 2004 నుంచి 2009 వరకు ప్రతిపక్ష పాత్రను గాలి కొదిలేయడంతో పాటు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రజల ఆకాంక్షలను తీర్చడం వల్లనే 2009లో టీడీపీ అధికారంలోకి రాలేకపోయిందని ప్రొఫెసర్ కంచి ఐలయ్య విశ్లేషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా రాణించి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఐలయ్య అంటున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష రోల్ మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు బలం సరే దానికి తోడు ఎన్నికల ఎత్తుగడలు కూడా జాగ్రత్తగా వేసుకుని ఉంటే 2009లో ఆయన పవర్లోకి రావాలి. ప్రతిపక్ష నాయకునికి 2 లక్ష్యాలు ఉండాలి. ఒకటి, ఇప్పుడున్న ప్రభుత్వం దాని మేనిఫెస్టో పరిధిలో అది ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చి ప్రజలను బాగు చేస్తుందా లేదా, నంబర్ వన్. నంబర్ టూ, తాను తిరిగి 5 సంవత్సరాల్లోనే తాను అధికారంలోకి వచ్చే ప్రయత్నం కూడా ఉండాలి. తాను అధికారంలోకి రావాలి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కంటే మెరుగైన ఆలోచనలు ఉన్నాయి, మెరుగైన ఆచరణ పద్ధతులు అమలు చేయగలుగుతారు, మెరుగైన
రాజకీయాలు చేయగలుగుతారనే నమ్మకం ప్రజల్లో కలగాలి. అది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పొలిటీషియన్ గా కూడా పాలక రూపంలో కొత్తోడు గనుక ఈ ఉన్న 5 సంవత్సరాల్లో తనను తాను నిరూపించుకోవాలి. అది చంద్రబాబు నాయుడికి లేని అడ్వాంటేజ్, జగన్మోహన్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొత్త పాలిటీషియన్, యంగ్ పాలిటీషియన్, ఇంకా చాలా కాలం జీవితం ఉంది ఆయనకి. కనుక నాకు తెలిసి చాలా మంది గొప్ప నాయకులైన వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా రాజకీయ చతురతని, రాజకీయ అవగాహనని, రాజకీయాలు నడిపే పద్దతుల్ని నేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది. 15 ఏళ్ల క్రితం నాటి కథే నేడు రిపీట్ అయింది. ప్రజల్లో టీడీపీ పట్ల అసంతృప్తి ఉన్నా భారతీయ జనతా పార్టీకున్న ప్రభంజనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ అధికారంలోకి రాగలిగింది. అప్పుడు వాజ్పేయి వేవ్, ఇప్పుడు మోడీ వేవ్ తెలుగుదేశం పార్టీకి అధికార పీఠాన్ని అప్పగించాయి. '94లో ఎన్టీఆర్ హయాంలోని తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 26 సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది. మద్య నిషేధాన్ని అమలు చేస్తామన్న హామీతో తెలుగుదేశం అధికారంలోకొచ్చింది. 7 ఏళ్లకే టీడీపీలో రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీను యథాతథంగా అమలు చేస్తానని భరోసా ఇచ్చారు. కానీ కొంతకాలానికే మద్య నిషేధాన్ని ఎత్తేశారు. అలాగే 2 రూపాయల కిలో బియ్యం పథకానికి తూట్లు పొడిచారు. 4 ఏళ్ల టీడీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్న తరుణంలో 1999లో ఎన్నికలొచ్చాయి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోయారు చంద్రబాబు. సరిగ్గా ఆ సమయంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రవంచనం వీస్తోంది. కార్గిల్ యుద్దంలో భారత విజయం బీజేపీకి కొత్త ఊపునిచ్చింది. యుద్దభూమిలో నేలరాలిన భారత యోధుల మృతదేహాల సాక్షిగా బీజేపీతో పొత్తు టీడీపీకి కలిసొచ్చింది. వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ పట్ల ఉన్న జనాదరణతో తెలుగుదేశం రాణించింది, బాగా లాభపడింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలే ఎన్నికలకు ముందు అనుకున్నారు. బీజేపీ అండతో టీడీపీ అనూహ్య విజయమే సాధించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎన్నికల సమరంలో ముందుకు నడిపించిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రజలు సానుకూలంగా ఉన్నా బీజేపీ ప్రవంచనం టీడీపీ బీజేపీ కూటమికి అధికారాన్ని కట్టబెట్టింది. కానీ వైఎస్ఆర్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. 90 పైచిలుపు అసెంబ్లీ స్థానాలతో వైఎస్ఆర్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఆ తర్వాత బీజేపీని దూరం పెట్టేసిన టీడీపీ 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 5 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థవంతంగా పోషించలేకపోయిన టీడీపీపై ఈ ఎన్నికల్లోనూ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అయితే దాన్ని అధిగమించడానికి చంద్రబాబు నాయుడు పెద్ద కసరత్తులే చేశారు. దేశవ్యాప్తంగా యూపీఏ పాలన పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా బీజేపీ నేత నరేంద్ర మోడీపై ప్రజల్లో ఆదరణ పెరిగింది. మోడీ వేవ్ బలంగా వీచింది. ఆ వేవ్ ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావడానికి సిద్దమైన టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమన్న భయంతో సినీ నటుడు పవన్ కళ్యాణ్ మద్దతును కూడగట్టుకుంది. అన్ని శక్తులను కలుపుకుపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ను నిలువరించలేమన్న అనుమానంతో రైతు హామీ పథకంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది టీడీపీ. అలా మోడీ వేవ్ ను అందిపుచ్చుకుని ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగలిగింది. అయితే అంతటి మోడీ వేవ్ లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనివ్వడంతో పాటు 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెండా ఎగరేసి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. 15 ఏళ్ల క్రితం ప్రతిపక్షానికి పరిమితం కావలసిన టీడీపీ అధికారంలోకి ఎలా వచ్చిందో ఈసారి అలాగే అధికారంలోకొచ్చింది. 1999 రిపీట్ అయింది.
బీజేపీ జనసేన పార్టీలతో కలిసి పోరాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో సత్తా చాటడం తెలుగుదేశం నేతలకు మింగుడు పడడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం ఉండనే ఉండదంటూ టీడీపీ నేతలు శాపనార్థాలు పెడుతున్నారు. అయితే మేధావులు విశ్లేషకులు మాత్రం భవిష్యత్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనంటున్నారు. ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని వారు హితవు పలుకుతున్నారు. బీజేపీతో పొత్తు, దేశవ్యాప్తంగా ప్రభంజనంలా వీస్తోన్న మోడీ వేవ్, వాటికి తోడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ అండ, ఇన్ని హంగులతో యుద్దభూమిలో దిగిన ఒంటరిగా పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించడం టీడీపీకి జీర్ణం కావడం లేదు. టీడీపీ కూటమి గెలుచుకున్న మరికొన్ని స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా స్వల్ప తేడాతో ఓడిపోవడాన్ని విశ్లేషించుకున్న టీడీపీ వ్యూహకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో ఎంతగా పాతుకుపోయిందో అర్థమైంది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం మనుగడ సాధించలేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఎన్నో సంఘర్షణల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ఆషామాషి కాదని ప్రొఫెసర్ కంచైలయ్య వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ఈసారి అధికారంలోకి రాకపోవచ్చు, కానీ ఓట్ షేర్ను చూసినప్పుడు ఈ గెలిచిన పార్టీ ఓడిన పార్టీ మధ్య చాలా మార్జినల్ డిఫరెన్స్ ఉంది. ఓట్ షేర్లో మార్జినల్ డిఫరెన్స్ ఉండి పార్టీ మొదటిసారి రాష్ట్రంలో ఫామ్ చేసుకుని రాజశేఖర రెడ్డి మరణ ప్రక్రియ తర్వాత వాళ్ళకి ఇతర సమస్యలు కూడా వచ్చినాయి. జగన్ జైలుకు పోయే సమస్య కావచ్చు, కుటుంబాల సమస్య కావచ్చు, లేదా ప్రాపర్టీస్ మీద ఎంక్వైరీ కావచ్చు. సో దాంట్లో ఎంత నిజం ఉన్నది ఎంత లేదు ఏంది అనేది లీగల్ సిస్టానికి వదిలిపెడితే ఈ ఇన్ని సంఘర్షణలు తట్టుకొని కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల్లో గెలవడం అనేది కూడా మామూలు విషయం ఏం కాదు.